हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स इकड़ा नेनु चेप्पेदी विनंडी स्टार्टिंग लो मनम कोन्नी क्वेश्चन्स की आंसर्स अयिते तेलुसुकुंदाम ई क्वेश्चन्स विन्नाक ई इंदुलो नाकु अन्नी आंसर्स दोरुकायी अनंटे मीरु मीकु पक्कन टाइमिंग कनिपिस्तुंदि कदा अक्कड नुंडि मीकु वीडियो एडिटिंग अनेदि स्टार्ट अवुतुंदि मीरु निश्चितंगा अक्कडिकि वेल्लि वीडियो एडिटिंग ने अयिते स्टार्ट चेयोच्चु सो मुंदुगा मीरु ई क्वेश्चन्स अयिते विनंडि अंदरू विनंडि सो इवि ప్రాబ్లమ్స్ మీకు ఉంటే ఇక్కడనే మీరు క్లారిటీ తీసుకోండి నాకు వాట్సాప్లో పదే పదే మెసేజ్ అయిన కాల్స్ అయితే చేయకండి సో ఓకేనా సో ఇందులో నేను ముఖ్యంగా మాట్లాడేది ఫస్ట్ది టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి అండ్ సెకండ్ది కైన్ మాస్టర్ అనేది నా అప్లికేషన్ నా ఫోన్కి సపోర్ట్ చేయడం లేదు ఏం చేయాలి సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కైన్ మాస్టర్ ప్రో వర్షన్ని ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి సో అండ్ నువ్వు ఇచ్చే వీడియో లింక్స్ ఎక్కడ దొరుకుతాయి అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి క్రోమాకి అనే ఆప్షన్ కైన్ మాస్టర్లో రావడం లేదు అండ్ వాటర్ మార్క్ ఉంటుంది వీటిని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి మీరు ప్లేస్టోర్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు పైన సెర్చ్ బార్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీరు టెక్ గురు 10 అని టైప్ చేయండి మీకు పక్కన స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ విధంగా ఇక్కడ మీరు టైప్ చేయాలి సో ఇలా టైప్ చేస్తే ఫస్ట్లో నా ఛానల్ వస్తుంది దీనిపైన క్లిక్ చేసి కింద జాయిన్ అని ఉంటుంది ఈ జాయిన్ పైన క్లిక్ చేస్తే మీరు నా ఛానల్లో జాయిన్ అయిపోతారు సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కైన్ మాస్టర్ అనేది నా ఫోన్కి సపోర్ట్ చేయడం లేదు సో ఇందుకోసం మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు సెట్టింగ్ ఐకాన్ ఉంది కదా ఈ సెట్టింగ్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ అని ఉంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మీకు రన్ అనాలిసిస్ నౌ అని చూపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ మీకు రన్ అనాలిసిస్ నౌ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ కాస్త టైం అయితే తీసుకుంటుంది ఇలా తీసుకున్నాక మీ ఫోన్కి అనేది కైన్ మాస్టర్ సపోర్ట్ చేస్తుంది సో మనకు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనం కైన్ మాస్టర్ ప్రో వర్షన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు కదా జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నేను ఒక ఎమోజీ పెట్టాను కదా దీని కింద మీకు ఒక అప్లికేషన్ కనిపిస్తుంది ఇదే మనకు కైన్ మాస్టర్ ప్రో వర్షన్ అప్లికేషన్ ఇక్కడ నుండి మీరు క్రోమాకి అన్ని ఫీచర్స్ అనేది ఇక్కడ నుండి ఎనేబుల్ చేసుకోవచ్చు ఈ కైన్ మాస్టర్ ప్రో వర్షన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సో ఇది డౌన్లోడ్ చేసుకునే ముందు మీ ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే డిలీట్ చేయాలి డిలీట్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఇచ్చే వీడియోస్ మీరు ఎక్కడ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కూడా టెలిగ్రామ్లో ఇస్తాను ఇక్కడ మీకు చూపిస్తుంది కదా ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ప్రభాస్ లింక్ అని ఇది విజయ్ దేవరకొండ లింక్ అని దీనిపైన క్లిక్ చేస్తే మిమ్మల్ని అక్కడ లింక్ కాడికి తీసుకెళ్తుంది దీనిపైన క్లిక్ చేస్తే మనకు బ్రౌజర్ నుండి డౌన్లోడ్ బటన్ అడుగుతుంది ఆ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇవి మీ గ్యాలరీకి అనేది సేవ్ అయిపోతాయి సో ఈ విధంగా మీరు అన్ని క్వశ్చన్స్కి అయితే క్లారిటీ అయితే చేసుకున్నారని నేను అనుకుంటున్నాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి వీడియో మొత్తం చూసి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో నేను ఆల్రెడీ వీడియో ఒకటి క్రియేట్ చేశాను ఆ డెమో నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను పోల్ కూడా పెట్టాను దానికి 90% మంది బాగుంది అని అన్నారు అందుకే వీడియో చేస్తున్నాను సో మీరు కూడా పోల్ చేయాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ముందుగా దీనికోసం ముందుగా నేను ఒక వీడియో క్లిప్ అనేది ఇచ్చాను కదా అది టెలిగ్రామ్ గ్రూప్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అందులో కూడా అప్లోడ్ చేస్తాను సో డౌన్లోడ్ చేసుకోండి సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోస్ అన్నీ నేను ఇంటర్నెట్ నుండి వెతుకుతున్నాను సో మీరు అందరూ అంటారు కాపీ చేస్తున్నామని ఇవి నేను ఇంటర్నెట్ నుండి వెతికి ఎడిట్ చేస్తున్నాను నాకు ఎడిట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మీకు ఒక లైక్ చేయడానికి మీకు 1 సెకండ్ పట్టదు సో అందుకే ఈ వీడియోని లైక్ చేయమని అంటున్నాను సో ఇక నేను ముందుగా మీరు ఒక వీడియో అయితే షూట్ చేసుకోవాలి ఆ వీడియో ఎలా ఉండాలంటే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక వీడియో ప్లే చేస్తున్నాను ఈ విధంగా మీరు వీడియోని అయితే షూట్ చేసుకోవాలి హలో మ్యామ్ ఓకే మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం యా క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఒక 15 సెకండ్స్ ఉన్న వీడియోని మీరు టైం ప్రకారం అయితే షూట్ చేసి పెట్టుకోవాలి సో పెట్టుకున్నాక మీరు కైన్ మాస్టర్ ప్రో వర్షన్ డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు రేషియో అనేది మిడిల్ సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేశాక మనల్ని ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ముందుగా ఇక్కడ మీకు మీడియా అని ఉంది కదా
మీడియాలోకి వెళ్ళేసేయండి. ఈ కెమెరాతో మీ వీడియో షూట్ చేసుకున్నారు కదా, ఆ వీడియోని అయితే మీరు ఇక్కడ తీసుకోవాలి. సో నేను ఇంతకుముందు చూపించిన వీడియో అయితే ఇదే, ఆ వీడియోని ఇక్కడ తీసుకొని పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేశాక మనకి వీడియో అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు టెలిగ్రామ్ నుండి డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, అది మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళేసేయండి. మీడియాలోకి వెళ్ళేశాక ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకునే వీడియో అయితే కనిపిస్తుంది. సో నేను ఎక్స్పోర్ట్ చేశాను కదా, అందుకే నేను ఎక్స్పోర్ట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను వీడియో తీసుకున్నాను. ఇక్కడ మీరు ఇది ఉంది కదా, దీన్ని కాస్త మీ బ్యాక్గ్రౌండ్ వీడియోకి తగ్గట్టు పెంచుకోండి. ఇలా పెంచుకున్నాక పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసాక మళ్ళీ ఏం చేస్తారంటే, ఈ వీడియో ఉంది కదా మీరు సెలెక్ట్ చేసుకుంది డౌన్లోడ్ చేసుకున్న వీడియో, దానిపైన క్లిక్ చేస్తే మనకు రైట్లో కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ ఆప్షన్స్లో మనకు క్రోమాకి అని ఉంటుంది, దీన్ని ముందుగా మీరు ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేసి పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇలా క్రోమాకీని ఎనేబుల్ చేశాక ముందుగా వీడియో ప్లే చేద్దాం. హలో మ్యామ్. హలో. ఇక్కడ మనకు మన వీడియో అనేది ఇక్కడ కనిపించడం లేదు. సో ఇందుకోసం మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మన గ్రీన్ స్క్రీన్ మనం సమంత అనేది హలో చెప్తుంది కదా, ఇక్కడ మనకు కాల్ సింబల్ వెళ్ళిపోయి సమంత వచ్చింది కదా, అక్కడికి మీరు తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చాక మన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో పైన క్లిక్ చేసి పైన సీజర్ సింబల్ ఉంది కదా, కత్తెర సింబల్, ఇక్కడ ఈ కత్తెర సింబల్ పైన క్లిక్ చేసింది థర్డ్ ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది విడిపోతుంది. సో విడిపోయాక ఇదే టైంలో మీరు మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి మీకు లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు వీడియో ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఫ్రంట్కి వచ్చేసాక మళ్ళీ దానిపైన క్లిక్ చేసి దీన్ని మీరు మినిమైజ్ చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకున్నాక పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసాక ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం. హలో మ్యామ్. హలో. ఫైనల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ యామ్ డూయింగ్ దిస్, రియల్లీ ఎక్సైటెడ్. సో ఈ విధంగా మీరు ఈ వీడియో క్లిప్తోని మీ వీడియో పెట్టుకొని చేసుకోవచ్చు. సో వీడియో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. నేను చేసిన ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ మీరు కూడా చేస్తే మీరు కూడా ఇటువంటి వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు కైన్మాస్టర్ ప్రో ఆప్షన్ ప్రో వర్షన్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక ఇక్కడ కింద మీకు ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, ఈ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేశాక మీకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ వీడియోతో మీ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మనం రామ్ చరణ్ ఆర్ అల్లు అర్జున్ ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ వీడియో అయితే చేద్దాం. సో ఓకేనా.